తెలంగాణ మట్టికి తెలంగాణ సమాజానికి తిరుగుబాటు చేసే నేచర్ ఉంటుందని చెప్పి చాలా మంది మేడలు చెప్తా ఉంటారు ఈ మట్టి పోరాటాలని సాహసాన్ని ఈ మట్టి త్యాగాన్ని అందించినటువంటి మట్టి ఈ మట్టి అందుకే తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు నేను ఒకటే మాట చెప్పేది ఉద్యమాన్ని అంచివేసేటువంటి శక్తి నీకు కాదు కదా మీ జేజమ్మకు లేదని చెప్పి చెప్పేది ఎప్పుడు నేను అప్పుడప్పుడు అక్కడక్కడ కొంత సద్దుమనేది కనపడేటప్పటికి కూడా సందర్భం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఆ చైతన్యాన్ని చాటే శక్తి తెలంగాణకు ఉంది అని అంతేకాదు తెలంగాణ చైతన్యం దేశానికి చైతన్యాన్ని ఇచ్చింది తెలంగాణ సాయుధ పోరాటం అనేది గాకాలంలో అది మామూలు పోరాటం కాదు సామాన్యుల సాహసం ఎట్టిదో వాళ్ళకు కమిట్మెంట్ ఏందో మాటల్లో చెప్పరాందది అది వెలగట్టలేంది ఇంకా ఇవాల్టి కూడా తెలంగాణలో ఆ వారసత్వాన్ని అవసరం వచ్చినప్పుడు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని మనం ముందుకు పోతా ఉన్నాం మానవుల యొక్క విగ్రహాల ఆవిష్కరణ కోసం కూడా తప్పకుండా పెట్టుకోవాలి ఇవాళ ట్యాంక్ బండ్ మీద ఎట్లయితే విగ్రహాలు ఆవిష్కరించుకున్నామో దొడ్డు కొమ్మరయ్య విగ్రహ ఆవిష్కరణ కోసం అయితే మీరు చెప్పిండో తప్పకుండా ముఖ్యమంత్రి గారికి నివేదించే ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తాము ఇవాళ నేను వస్తున్నప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావించాను భూ సంస్కరణ ద్వారా వచ్చినటువంటి భూములు కొద్దిగానే కానీ పోరాటం ద్వారా వచ్చిన సాధించుకున్న భూములు చాలా ఎక్కువ లక్షలాది ఎకరాల భూములని ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని చెప్పి తెలంగాణ సాయుధ పోరాటమైనా ఆ తదుపరి జరిగినటువంటి పోరాటమైనా భూమి కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు భూమి ఆత్మగౌరవానికి ఒక ప్రతీక భూమి ఒక ధైర్యం భూమి ఒక బతుకని చెప్పి నమ్మి భూమి కోసం భక్తి కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ సాయుధ పోరాటంలో సాధించుకున్న భూములు కావచ్చు ఆ తదుపరి సాధించుకున్న భూములు కావచ్చు వాటికి కాగితాలు లేకపోవచ్చు వాటికి పట్టా పుస్తకాలు లేకపోవచ్చు కానీ ఆ భూములు మాత్రం పేదలు అనాదిగా సాగు చేసుకుంటూ బతుకుతున్న మాట అది వాస్తవం అది అక్కడక్కడ అధికారుల పొరపాటు వలన వేరే కారణాల వలన తాతకు తెలిసిన భూమికి కొడుకు సంబంధం లేదు తాతప్పుడు పోయింది ఆ భూమి కొడుకు ఆ ఊర్లో భూమి నాడు తెలియదు కానీ మనమడి పెరటే వల్ల కొంతమందికి వచ్చినమాట వాస్తవం ఇవాళ అలాంటివన్నీ కూడా కొంత రెక్టిఫై చేసే ప్రయత్నం చేసినాం తప్పకుండా చేస్తాం ఎవరైతే అనాదిగా భూముల మీద వాళ్ళు బతుకుతూ ఉన్నారో హక్కు పుస్తకాలు లేవో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా పుస్తకాలు ఇచ్చే ప్రయత్నం కొనసాగింపులో భాగంగానే ఈ ప్రయత్నం అని చెప్పి నేను ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నా తప్పకుండా అది అమలు చేస్తామా అమలు జరుగుతూ ఉంది అది పూర్తిస్థాయి అమలు చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ ఉన్నాం కొన్ని దిక్కుల మాన్యాల రూపంలో కూడా ఇచ్చింది కొంతమంది బుధరుల దగ్గర సాకరి చేసి జీతం ఉండి పనిచేసి మెప్పు పొంది అయ్యా దొర అంటే 5,000 రూపాయలు తీసుకొని సిగరెట్ డబ్బా మీద కూడా ఎకరం భూమి దురుకోపోరా కోబరాయని చెప్పించిన సందర్భాలు ఉన్నాయి అలాంటివి కూడా తక్కువేం కాదు లక్షల ఎకరాల్లో ఆ భూములు ఉన్నాయి ఆ దొరలు మంచోళ్ళు అయితేనేమో వాళ్ళు కాగితాలు రాసిచ్చిండ్రు పట్టాలు అయిపోయినాయి కొంతమంది పట్టించుకోని దగ్గర ఈ దున్నుకుండా అయినా పట్టించుకోలే ఆ ఇచ్చిన పట్టించుకోని దగ్గర అలాంటి భూములకు కూడా కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది అలాంటి వాటి పట్ల కూడా మాకు అవగాహన ఉందని చెప్పి మీకు ఈ సందర్భం అందజేస్తా ఉన్నా అంతిమంగా జానడ భూమి కోసం భూముల విలువలు పెరిగిన తర్వాత జానడ భూముల కోసం రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములు చంపుకుంటా ఉన్నారు కాబట్టి జానడ భూమి కోసం ఎన్నెన్ని రకాల హింసదత్వం చూస్తూ ఉన్నారు కాబట్టి వీటిని ఆపాలనే సంకల్పంలో బాగానే కొన్ని మార్పులు జరిగినాయి ఆ మార్పులు అక్కడక్కడ కొంత ఇబ్బంది కలిగినట్టయితే ఆ ఇబ్బందులు లేకుండా ఉండే పద్ధతిలో సామాన్య ప్రజానీకానికి ఏ మంచి చేయాలని చెప్పే సంకల్పంతో మేము మొదలుపెట్టినామో
ఆ ప్రయత్నం పూర్తిస్థాయిలో సఫలమయ్యేంత వరకు మేము మీకు తోడుగా ఉంటామని అండగా ఉంటామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా దృష్టికి తీసుకెళ్ళాలని తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారు ఇతర పెద్దలతో కూడా మాట్లాడారు. దొడ్డు కొమరయ్య గారి ఆశయాలను అనగారిన వర్గాల జీవితాల గురించి నిన్ననే బీసీ ఎంప్లాయీ సభలో చెప్పొచ్చినాం మనం. ఎందుకు ఇంకా మనం రెండవ శ్రేణి పౌరులుగా వెనుకబడ్డ పౌరులుగా దిక్కులేని వాళ్ళుగా ఆదుకుంటే బాగుండేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చినామో మనం ఒకసారి ఆలోచించేయండి. ప్రపంచంలో నాకు తెలిసి గిన్ని రకాల కులాలు కానీ గిన్ని రకాల వైవిధ్యాలు కానీ ఎక్కడ లేదు, ఒక భారతదేశంలో మాత్రమే ఉందనుకుంటున్నా నాకు తెలిసి. ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి విలువండంగా చూసినాం బట్టి కానీ కులాలను బట్టి విలువ ఇచ్చేటువంటి దుర్మార్గ పద్ధతి మాత్రం మనం ఇక్కడే చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకో బాధ అనిపించే అంశం ఏంటంటే కులరహిత సమాజం ఏర్పడుతుందని, అంతరాలని సమాజం ఏర్పడుతుందని, అందరూ గొప్పగా జీవించే భాగ్యం కలుగుతుందని చెప్పి అందరూ భావించడం. కానీ కొద్ది మార్పు జరిగినప్పటికి కూడా అది పూర్తి స్థాయిలో జరగలేని విషయం ఇవాళ అక్షరాల సత్యం. దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోసక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఇవాళ ఏం జరుగుతుందో మనం కళ్ళారు చూస్తూ ఉన్నాం. నేను నిన్న చెప్పినా మళ్ళీ వాళ్ళు చెప్తున్నా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజల ఆస్పిరేషన్స్కి అనుగుణంగా చట్టాలు చేసే పద్ధతి ఉండాలి, చర్చలు జరిగే పరిస్థితి ఉండాలి తప్ప దాన్ని విడమర్చి ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉండద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఓట్ల కోసం ప్రోగ్రాం రచించినంత వరకు ఈ వ్యవస్థ బాగుపడేటువంటి ఆస్కారం ఉండదు. ఎంత బాధ అనిపిస్తా అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పిస్తూ నువ్వు బంగ్లాలో ఉన్నా గుడిసెలో ఉన్నా నువ్వు కుష్టి రోగమైనప్పటికి కూడా నీకు ఒకటే ఓటు ఉంటుందని చెప్పి ఆ మాన్యుడు అందించిండో. ప్రజల ఆస్పిరేషన్స్కి అనుగుణంగా నువ్వు ఒక సర్పంచ్నో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీని ఎన్నుకునేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి భావించి ఇస్తే ఇవాళ బాధ అనిపించే అంశం ప్రజల ఆత్మగౌరవాన్ని వెలగట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ప్రజల ఆత్మగౌరవాన్ని వెలగట్టే పరిస్థితి వస్తూ ఉంది. 1000 రూపాయల కోట అని 2000 రూపాయల కోట అని ఇట్లాంటివన్నీ కూడా మంచిది కాదు. నాకు ఇంతకుముందే చెప్తా ఉన్నారు, చైతన్యం గతంలో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన నేను, చైతన్యం చంపబడితే ఉన్మాదమే వస్తుంది తప్ప ఇంకోటి వచ్చే ఆస్కారం ఉండదు. ఈ చైతన్యం దొడ్డి కొమరయ్య గారు ఇచ్చింది. చైతన్యం దొడ్డి కొమరయ్య గారు ఇచ్చింది అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం కాబట్టి ఆ చైతన్యాన్ని భద్రంగా కాపాడుకోకపోతే మళ్ళీ మనం వెనుకబడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆత్మగౌరవాన్ని వెలగట్టడం, మనిషికి హక్కుకు వెలగట్టడం అనేది అది నీచమైనటువంటి సంస్కృతి. ఈ ఇదంతా కింది జాతుల్లో జరుగుతున్నటువంటి ఒక అపవాదు కూడా ఉంది. మనం మనుషులం, మనం ఆత్మగౌరవం కలిగిన వాళ్ళం, ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం. కాబట్టి ఈ ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని తప్పకుండా మనం కాపాడుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ప్రాణమే. ఇవాళ దొడ్డి కొమరయ్య సాకలి ఐలమ్మ మీద, సాటి మనిషి మీద ఆనాటి దుర్మార్గ భూస్వాములు దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తే ఇవాళ ఆమె కోసం, సాటి మనిషి కోసం పోయి ప్రాణాలు అర్పించిన బిడ్డ ఇవాళ దొడ్డి కొమరయ్య. ఇవాళ అంత త్యాగం ఉన్నా, అంత మానవ సంబంధాలున్నా, మానవత్వం ఉన్నటువంటి ఈ సమాజంలో ఇవాళ మనం విడిపోతున్నాం. ఒకసారి చూడాల్సిన అక్కడ ఉన్నది, సాటి మనిషి చచ్చిపోయి గిలగిల కొట్టుకుంటున్న స్పందించినటువంటి నేచర్ మనం చూస్తూ ఉన్నాం. ఎంత స్వార్థం వచ్చిందో ఈ కాలంలో అది మాటల్లో చెప్పరాని. అందుకనే నేను ఒకటే మీ విద్యావంతులకు, మేధావులకి, చైతన్యవంతులకు చేసే విజ్ఞప్తి, మనందరికి కూడా సమాజంలో అంతరాలు పోనంత వరకు, సమాజంలో అణచివేత ఉన్నంత వరకు మన వృత్తితో పాటుగా, మన కుటుంబాన్ని పోషించే బాధ్యతతో పాటుగా చైతన్యాన్ని రగిలించేటువంటి బాధ్యత తప్పకుండా మీ భుజాల మీద ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎల్లవేళలో అప్రమత్తంగా ఉండాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అదొక్కటి మాత్రమే మనకు శ్రీరామ రక్ష కాబట్టి ఆ క్రమంలో మాలాంటి వాళ్ళని కూడా మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి
మనవి చేస్తూ నాగార్జున సాగర్ లో భగత్ కి టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది వాళ్ళ నాన్న గురించి ఇప్పటిక శ్రీనివాస్ గారు చెప్పని మీకు తెలియంది కాదు నేను వారు అసెంబ్లీలో పని చేసినప్పుడు నేను ఎప్పుడు ఒక మాట అనేది అన్న అనేది నీ జీవితమంతా గిదే కొట్టాడు నాన్న అనేది అవునే నా జీవితమంతా గిదే కొట్టాడు అనగారిన వర్గాల ప్రజల జీవితాలను ఆవిష్కరించకుండా వాళ్ళ బతుకులు చర్చించకుండా ఆ అసెంబ్లీ సమావేశాలు ముగిసేది కాదు గంత గొప్ప కమిట్మెంట్ నాయకుడు నోముల నరసింహయ్య గారు మరీ ముఖ్యంగా ఎప్పుడు చేతుల వికృతుల గురించి మాట్లాడేటువంటి మహనీయుడు నోముల నరసింహయ్య ఆయన మరణించిండు ఆయన వారసత్వంగా వారి అబ్బాయిని మనం అక్కడ నిలబెట్టుకున్నాం కాబట్టి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి దొడ్డి కొమ్మరయ్య గారికి వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి చైతన్యాన్ని కొనసాగింపులో పునరంకితం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.